నమస్కారం డాక్టర్ రండి విశ్వేశ్వర రెడ్డి గారు నమస్కారం నాగరాజ్ గారు మనీ అట్రాక్షన్ విజువలైజేషన్ అఫర్మేషన్ ఎలా సార్ అంటే ఈ ప్రాసెస్ని ఎలా చేయాలంటారు చాలామంది ఉంటుంది ఒక అంటే అఫర్మేషన్ చేస్తే ఖచ్చితంగా జరుగుతుంది విజువలైజేషన్ టెక్నిక్ ఖచ్చితంగా ఫాలో అయితే జరుగుతుంది అంటూ ఉంటారు కదా ఎలా ఏ విధంగా చేయాలంటారు అసలు శివఓం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ అంటే ఏంటంటే ఎవ్రీథింగ్ విల్ థింక్ మనీ ఈజ్ ఎ పీస్ ఆఫ్ పేపర్ మనీ అంటే ఏదో ప్రింట్ చేయబడిన పేపర్ అనుకుంటారు ఇది తప్పు మనీ యాక్చువల్గా నైదర్ నాట్ పీస్ ఆఫ్ పేపర్ నాట్ ఇన్ ఎ పర్స్ పర్స్లో ఉండేది కాదు పీస్ ఆఫ్ పేపర్ కాదు మరి అదేంటి సార్ అదే కదా మనీ అంటే అని అంటే మనీ ఎక్కడ ఉంటుంది అని అంటే మనీ మైండ్లో ఉంటుంది మనీ మైండ్లో ఉంటుంది మరి మైండ్ ఏం సార్ టూ అండ్ హాఫ్ కేజీస్ కదా ఎంత మనం పెట్టుకోవచ్చు అని అంటే ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ నో మీనింగ్ ఆఫ్ ఇన్ఫినిటీ అనంతం ఇన్ఫినిటీ అని అంటే అనంతం ఈ సబ్జెక్ట్లో ఎండ్ అనేది ఉండదు అన్నట్టు మా సో ఎందుకు మైండ్లో ఉంటుంది మనీ అని నేను ఎందుకు చెప్తున్నా అంటే వాట్ యు ఆర్ వాట్ యు థింక్ మీరు ఏమని ఆలోచిస్తారో అదే మీరు అవుతారు అనేసి చెప్తాదన్నట్టు కాబట్టి ఇక్కడ ఒక సింపుల్ లాజిక్ చెప్తాను ఒకసారి ఇప్పుడు కాకుండా పాతకాలంలో మేళ అని అంటే తిరునాళ్ళు అని చెప్పేవాళ్ళు కదా జాతరలు అలా వెళ్ళేటప్పుడు ఒక తల్లి ఇద్దరిని పిల్లల్ని తీసుకెళ్తారు ఇద్దరు తప్పిపోతారు ఇద్దరు తప్పిపోతారు ఒక అబ్బాయేమో ఒక మంచి డబ్బున్న ఫ్యామిలీ వాళ్ళకు దొరుకుతారు ఇంకొక అబ్బాయేమో ఒక దొంగకు దొరుకుతాడు మళ్ళీ ఒక పదిహేను సంవత్సరాల తర్వాత తిరిగి ఇద్దరు కలుసుకుంటారు అంటే ఆ పోలికలు దాన్ని బట్టి వాళ్ళు తెలిసిపోతారు బికాస్ దే ఆర్ ట్విన్స్ ఇద్దరు కవలలు కాబట్టి కనుక్కుంటారు క్యారెక్టర్స్ దొంగగా ప్రావీణ్యం దే చెంది ఉంటే ఇతరుడు వచ్చేసి డబ్బు సంపాదించడంలో ప్రావీణ్యం చెంది అంటే ఇక్కడ డబ్బు యాడ్ చేస్తూ ఉంటాడు అక్కడ డబ్బు దొంగలిస్తూ ఉంటాడు సో దిస్ ఈజ్ అడిక్టివ్ లాజిక్ అది డిడక్షన్ లాజిక్ అన్నట్టు కాబట్టి మైండే మనీకి మొదటి మెట్టు ప్లస్ మొదటి శత్రువు కూడా మైండే ఎందుకంటే మన థాట్స్ ఆ రకంగా లేకపోతే డబ్బుదేముంది ఎవడైనా సాధించగలడు సంపాదించగలడు అని ఎవరైనా అన్నారని అంటే అతను ఎప్పుడూ డబ్బు సంపాదలేడని అర్థం ఎవరైనా చెప్తుంటారు కదా డబ్బుదేముంది నేను ఇట్లా సంపాదిస్తా వాళ్ళు ఎప్పుడూ సంపాదించలేరు ఎందుకంటే ఫస్ట్ యు హ్యావ్ టు రెస్పెక్ట్ మనీ మనీ ఊరికే రాదు కాబట్టి కళ్యాణ్ జ్యువెలర్స్ చెప్తుంటాడు కదా డబ్బు ఊరికే రావు అని చెప్పేసి ఆ రకంగా ఊరికే రావు నిజమే ఊరికే రావు కష్టపడితే తప్ప రావు కష్టపడినప్పుడే దానికి విలువ ఉంటుంది ఉత్తిగానే మీ చేతికి డబ్బులు పెడితే దానికి విలువ ఉండదు అది తొందరగా వేస్ట్ కూడా అయిపోతుంది అన్నట్టు కాబట్టి ఎలా మనము థాట్ను డబ్బుగా ఎలా మార్చుకోగలుగుతాం అనేది చూద్దాం ఓ రెండు ఎగ్జాంపుల్ చెప్తాను ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఓలా ఒకసారి బాంబే ఎయిర్పోర్ట్లో దిగి బయటకు వచ్చాక చూశాడు ఆ ఓలా యొక్క సిఇఓ ఎవరైతే ప్రజెంట్ ఉన్నారో చూస్తే నంబర్ ఆఫ్ వెహికల్స్ ఉన్నాయి నంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు ఎవరు ఎవరితో కాంటాక్ట్ కావాలో తెలియట్లేదు ఒకడు అడుగుతాడు పది మంది బ్యారం చేస్తున్నారు పది మంది తర్వాత ఒకటితో సెట్ అయ్యి వెళ్ళిపోతున్నారు ఈ రకంగా ఆ గజిబిజితనం అనేది చూశాడు అక్కడ ప్లస్ అన్నిటికంటే థాట్ మైండ్లో బల్ప్ వెలిగింది డిమాండ్ ఉంది అక్కడ కాబట్టి ఫ్లైట్లో దిగినవాడు ఎయిర్పోర్ట్ కనీసం ట్వంటీ థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది ఇప్పుడు మనకు శంషాబాద్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉన్నాడు మరి అతను వెహికల్లో త్రూ ట్రాన్స్పోర్ట్ రావాలి కన్వీనియంట్ ట్రాన్స్పోర్ట్ రావాలి అని అంటే ఫ్రీగా ఒక క్యాబ్ బుక్ చేసుకోవాలి ఎలా అనేది దానికి ఒక ప్లాట్ఫామ్ రెడీ చేశాడు ఓలా ఓలా రైట్ ఏం చేయలేదు తను ఆ గ్యాప్ను ఫిల్ అప్ చేశాడు మరి ఎక్కడి నుంచి వచ్చింది గ్యాప్ ఇప్పుడు ఓలా అనేది కొన్ని వందల కోట్ల బిజినెస్ మరి వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి మైండ్ నుంచి వచ్చాయి మైండ్లో ఉన్న థాట్ నుంచి వచ్చాయి కాబట్టి నేను ఇచ్చిన డెఫినేషన్ ఇప్పుడు మీకు కరెక్ట్ అన్నట్టు డబ్బు అని అంటే ఆలోచననే డబ్బు మీరు ఆలోచనే మీరున్న పరిస్థితికి కారణమవుతారు ఆలోచిస్తే అంత పెద్దగా అవుతారు మీరు ఈరోజు ఎలా ఉన్నారు అని అంటే మీ నిన్నటి మునుపటి కిందటి సంవత్సరం ఉన్న ఆలోచనలతో మీరు ఇప్పుడు ఉన్నారు అప్పుడు ఆలోచనలు ఎలా ఉన్నాయో అట్లున్నారు అప్పుడు మీరు కోటీశ్వరుగా ఆలోచించుంటే ఇప్పుడు కోటీశ్వర్ లైండ్ వచ్చు అప్పుడు లక్ష్యాధికారులుగా ఆలోచించే లక్షాధికారులుగా ఉండొచ్చు అప్పుడు ఓన్లీ జాబ్ తోంటే ఇప్పుడు జాబ్ మాదిరి ఉండొచ్చు కాబట్టి మన ఆలోచనలే మనల్ని నిలబెడతాయి కాబట్టి ఆ రకంగా ఆ ఉన్న గ్యాప్ను ఫిల్ అప్ చేస్తాడు ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఒక యాప్ తెచ్చాడు ఒక వెబ్సైట్ పెట్టాడు దాంట్లో వెళ్ళేసి నేను సో సో శంషాబాద్ నుంచి నేను వెళ్ళాలని కొడతానే టక్కని నాలుగు ఆప్షన్స్ వస్తాయి అందులో మీరు సెలెక్ట్ చేసుకుంటాడు వెంటనే క్యాబ్ ఆర్డర్ వస్తాడు మీరు డబ్బులు క్యాబ్ వార్డ్కి పే చేస్తారు వాడు తీసుకునే కమిషన్ ఓన్లీ కొంచమే ఒక టెన్ పర్సెంటో ఒక ఫైవ్ పర్సెంటో ఉంటుంది కానీ ఎన్ని క్యాబ్స్ కంట్రీలు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు వరల్డ్ వైడ్ ఉంది వాళ్ళు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక మన ఇండియాలోనే తీసుకుందాం రోజుకు ఒక లక్ష క్యాబ్లు బుక్ చేస్తున్నాయను బుక్ అనుకుందాం వాడికి టెన్ రూపీస్ కమిషన్ అనుకో ఎంత వచ్చా పది లక్షలు వచ్చా కాబట్టి కూర్చొని ఎక్కడి నుంచి తీశారు పది లక్షలు మైండ్లోంచి తీశాడు అది పర్ డే పది లక్షకి రోజులు అని అంటే నెలకు సంపాదన ఎంత మూడు కోట్లు సంవత్సరానికి ఎంత అది ఆ రకంగా ఉంటుంది అన్నట్టు కాబట్టి మైండ్ మనీ అవినాభావ సంబంధం ఉంటుంది కాబట్టి అతను రోజుకు అన్ని లక్షలు సంపాదించేది మైండ్లోంచి తీసాడు ఇంకా సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటనంటే అదే బాంబేలో ఒక అతను కారులో వెళ్తూ ఉన్నాడు మున్సిపాలిటీ చెత్త తీసుకుపోయే వాహనాన్ని అబ్జర్వ్ చేశాడు వాళ్ళకు దగ్గరలోనే ఒక డంపింగ్ యాడ్ ఉంది డంపింగ్ యార్డ్ అని అంటే మీకు తెలుసు కదా చెత్త అంతా తీసుకుపోయి ఒక ఏరియాని సెలెక్ట్ చేసుకొని అక్కడ వేసేస్తుంటారు అన్నట్టు అంటే ముందుగా అదే జరిగేది ఆ డంపింగ్ యార్డ్ దగ్గర చూస్తే అది ఓపెన్గా ఉంది తర్వాత ఈగలు ఇన్ఫెక్టివ్గా ఉంది ప్లస్ చూడ్డానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది హెల్త్ ఇష్యూస్ కూడా ఎక్కువ వస్తున్నాయి దాంట్లోంచి ఒక సొల్యూషన్ తీశాడు మళ్ళీ మనీ మైండ్లోంచి కాబట్టి ఇంటికి వెళ్ళి మొత్తం ఒక ప్లాన్ తయారు చేసుకొని బాంబే మున్సిపాలిటీ బోర్డుకి వెళ్ళాడు వెళ్ళేసి వాళ్ళ ముందర పెట్టేశాడు మీ చెత్త మీరు ఎక్కడో వేస్తున్నారు అక్కడికి ట్రాన్స్పోర్ట్ ఖర్చు మీకు ఎంచవుతుందో అంత వద్దు నేను చెప్పిన చోట చెత్త వేయాలి నెంబర్ వన్ మీరు చెత్త అక్కడ కాకుండా నేను చెప్పిన చోటకి మీకు గార్బేజ్ అంటారు దాన్ని అదంతా నా నేను చెప్పిన చోట డంపింగ్ చేయాలి నెంబర్ టూ మీకు రెండు బ్యాస్కెట్ ఇస్తాను ఒకటి ఆర్గానిక్ ఒకటి ఆర్గానిక్ రెండు సపరేట్గా చేసి ఇవ్వాలి నాకు ఇంతవరకు ఏమయ్యేది అంతా ఒకటే దాంట్లో చేసుకుని వెళ్ళిపోయేది ఆ రోడ్డు మీద ఎంత అది కారుతో పోయేది హెల్త్ ఇష్యూస్ తర్వాత న్యూసెన్స్ రెండు ఉండేవి వాటికి సొల్యూషన్ ఇచ్చేసరికి వాళ్ళకి అక్కడ కనపడింది ఏం అంటే వాళ్ళకి ఖర్చు తగ్గిపోతుంది ట్రాన్స్పోర్ట్ ఎక్కడో ముప్పై నలభై కిలోమీటర్ల దూరంగా డంపింగ్లో చేయాలి ప్లస్ ఆ డంపింగ్ ఏరియాను మనం మెయింటైన్ చేయాలి ఇవంత ఎందుకు ఇతనికి ఇచ్చేస్తే సరిపోతుందని మీరు బాగా గమనించారో లేదో ఈ స్పెయింగ్ డబ్బు కడుతున్నాడా వాళ్ళు తనకు కట్టట్లేదు ఫ్రీగా వస్తుంది కాబట్టి చెత్తదే ఉంది వీడియో కూడా తీసుకుంటున్నాడు అందరూ పిచ్చోడు అనుకున్నారు కాబట్టి డబ్బులు సంపాదించే వాళ్ళు ఎప్పుడూ పిచ్చోడు మాదిరి ఉంటారు జీరుబాయి అంబానీ ఒక పదివేలు జాబులో పెట్టుకొని వచ్చి నేను ముంబైని వెళ్తాను అని అంటే అందరు పిచ్చోడు అనుకున్నాడు అవును కానీ ఇప్పుడు ప్రజెంట్ ఆయన వెళ్తున్నాడు కాబట్టి గుర్తుపెట్టుకోండి అందరూ డబ్బు సంపాదించేవాళ్ళు ఫస్ట్ పిచ్చోళ్ళు మాత్రమే కనపడతారు కాబట్టి ఇతను ఏం చేశాడు అది చెప్పేసరికి చాలా సింపుల్గా అయిపోయింది చేసేసారు అతను ఒక సైట్ లీజ్కి తీసుకున్నాడు కొనలేదు కొంటే ఇన్వెస్ట్మెంట్ కావాలి మళ్ళీ లీజ్కి తీసుకున్నాడు లీజ్ అంటే ఏంటి సంవత్సరానికి కొన్ని లక్షలు ఉంటుంది చాలా సింపుల్ అక్కడ ఒక నాలుగు పార్ట్స్ సపరేట్గా పెట్టాడు నాలుగు పార్ట్స్ సపరేట్ చేసేసాడు దాన్ని సపరేట్ చేశాక ఇక్కడ వచ్చేది వీడు ఆల్రెడీ ముందు ఇంటింటికి డస్ట్బిన్ సపరేట్ ఇచ్చారు వాళ్ళు ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ డిఫరెన్స్ చెప్తాను చూడండి ముందు ఆర్గానిక్ అని అంటే ఏదైతే భూమిలో వేస్తే కరిగిపోతుందో కలిసిపోతుందో దాన్ని కుళ్ళిపోతుందో ఫర్మెంటేషన్ జరుగుతుందో దాన్ని ఆర్గానిక్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ మన ఫుడ్ నుంచి వచ్చే వేస్టేజ్ మనం ఇప్పుడు ఒక బీరకాయ తిన్నాం అనుకో బీరకాయ తోలంతా తీసేస్తాం తర్వాత తిన్న తిన్న తర్వాత మిగిలింది ఉంటుంది అదంతా వేసేస్తాం ఆ రకంగా తిండికి ఆర్గానిక్ సంబంధించింది ఒకటి ఇనార్గానిక్ అంటే ఏందో చెప్తాను చూడండి ఇప్పుడు వాటర్ తాగుతాం ప్లాస్టిక్ బాటిల్ అని అంటే భూమిలో కరగంది పక్కకి వేసేస్తాం ప్లాస్టిక్ తర్వాత ఒక టీవీ పాడైపోయింది లేదా ఒక కంప్యూటర్ పాడైపోయింది ఎనీ ఎలక్ట్రానిక్ గూడు అది ఇన్ఆర్గానిక్ ఎందుకు వస్తుంది అంటే భూమిలో కరగనిది తర్వాత అది సేంద్రియ పదార్థం కానిది అది ఇన్ఆర్గానిక్ అవుతుంది సో ఆర్గానిక్ ఇనార్గానిక్ రెండు సపరేట్ చేయమన్నాడు రెండు తీసుకొచ్చారు ఇతను నాలుగు సపరేట్ చేసి ఈ నాలుగిట్లో ఫస్ట్ దాంట్లో ఆర్గానిక్ వేయమన్నాడు ఫోర్త్ దాంట్లో ఈ ఆర్గానిక్ వేయమన్నాడు రెండు వేసి వెళ్ళిపోతారు వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయాక అక్క అప్పుడు అసలైన కథ మొదలవుతుంది అన్నట్టు అక్కడ ఏం అంటే అక్కడ మనుషులను పెట్టేసి మెషినరీని వాడి తర్వాత ఇంకొన్ని టెక్నిక్స్ ఉన్నాయి అన్నట్టు ఆ టెక్నిక్స్ గురుత్వాకర్షణకు సంబంధించిన అన్ని బేసిక్ సైన్సే అవన్నీ ఉపయోగించి నాలుగు భాగాలుగా అన్నీ విడదీశాడు అందులో నెంబర్ వన్ సేంద్రియ ఎరువు ఆర్గానిక్ మెన్యూర్ తయారు చేశాడు ఆ సేంద్రియ ఎరువు ఆ కుళ్ళిపోయే పదార్థాలన్నీ అక్కడే గుంత తీసి పెట్టేస్తే ఒక వారం రోజులు పెట్టేసి పైకి కిందకి చేసేస్తే అది వర్మీ కంపోస్ట్ మాత్రమే తయారవుతుంది వానపాములు కొన్ని వదిలేస్తే వర్మీ కంపోస్ట్ అంటారు దాన్ని అమ్ముకోవచ్చు సేంద్రియ ఎరువు మామూలు ఎరువు కంటే యూరియాలు ఇవి అయితే కెమికల్స్ కదా ఇప్పుడు కాబట్టి సేంద్రియ వ్యవసాయం చేసే వాళ్ళందరూ అవి వాడతారు యూరియా ఐదు వందల బ్యాగ్ అయితే ఇది ఫ్రీగా వచ్చింది ఇది రెండు వందలకే ఇచ్చేవాడు కాబట్టి ముందు ఏం చేశాడు జియో మాదిరి ముందు ఫోన్లు ఫ్రీగా ఇచ్చినట్లు ముందు అందరికీ ఫిఫ్టీ పర్సెంట్కు లేదా వీలైతే ఫ్రీగా ట్రయల్కి ఇచ్చేసాడు వాళ్లకు ఎప్పుడైతే భూమిలో నుంచి వచ్చింది ఆర్గానిక్ దానికి ఎక్కువ సత్తు అని అంటే పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళ ఈల్డింగ్ క్రాప్ కూడా ఎక్కువ వస్తుంది కాబట్టి వాళ్ళు దీన్ని ఇష్టపడ్డారు ఈ ఏరియాని తీసి పక్కకు దెబ్బలు పడేశారు ఈయనది కొనడం మొదలుపెట్టారు ముందు డిమాండ్ క్రియేట్ చేశాడు బాగా గమనించండి డిమాండ్ క్రియేట్ చేసేసరికి కాస్ట్ పెరిగింది కాబట్టి ఆ రకంగా వచ్చింది ఇది ఆర్గానిక్ కథ ఆర్గానిక్ పక్కన ఇంకొకటి ఏం చెప్పుకున్నాము ఇనార్గానిక్ అన్నాడు ఆ ఇనార్గానిక్ అన్నింటినీ సపరేట్ చేస్తాడు ప్లాస్టిక్వి సపరేట్ చేస్తాడు ఆ ప్లాస్టిక్ని రీసైక్లింగ్కు పంపిస్తారు రీసైక్లింగ్తో చాలా వస్తువులు తయారు చేసుకోవచ్చు తర్వాత ఆ ఇంకొక దాంట్లో వచ్చేసి ఎలక్ట్రానిక్ యూజ్డ్ ఎలక్ట్రానిక్ ఉండొచ్చు అది పాత ఫోన్స్ తర్వాత కంప్యూటర్సు టీవీలు కావచ్చు అవన్నిటిని రీసైకిల్ చేస్తే దాంట్లో కాపర్ వస్తుంది మ్యాంగనీస్ వస్తుంది తర్వాత సిల్వర్ వస్తుంది మీకు తెలీదో తెలియదో దాంట్లో గోల్డ్ కూడా వస్తుంది మనం వాడే సెల్ ఫోన్లో గోల్డ్ కూడా ఉంటుంది ఎందుకనంటే కొన్ని చిప్స్లో గోల్డ్ వాడితేనే ఫాస్ట్గా ఉంటుంది ఎలక్ట్రిసిటీ ఫాస్ట్గా ప్రయాణం చేసేది గోల్డ్ అన్నట్టు కానీ మనం వాడలేం కాబట్టి కాపర్ వాడుతున్నాం ఈ రకమైన ఎలిమెంట్స్ అన్ని సపరేట్ చేశాడు ఒక కాపర్ కేజీ కాపర్ను గనిలోంచి తవి తివ్వాలంటే ఎంత కాస్ట్ పడుతుందో దాంట్లో రూపాయలు పది పది రూపాయలకి వెనక కేజీ కాపర్ వచ్చేసి సింపుల్గా ఉడకబెట్టాడు పక్కకు చేసేసాడు కాబట్టి ఈ రకంగా ఇక్కడ ఎలిమెంట్స్ వచ్చాయి అక్కడ సేంద్రియ ఎరువు వచ్చింది పైగా మళ్ళా గొప్పగా పేరు ఏంటి సేవ చేస్తున్నాడని చెప్పేసి ఎందుకంటే ముంబైలో ఇప్పుడు ఆ వాసన ఉందా వాసన లేదు దూరంగా తీసుకెళ్తున్నారా ప్లస్ మున్సిపాలిటీకి ఖర్చు తగ్గించారు ఆ డంపింగ్ యార్డ్ దగ్గర జనాలు ఉండాలి దాన్ని చూసుకుంటుండాలి దాన్ని మళ్ళా పబ్లిక్ ఇష్యూస్ పొల్యూషన్ పెద్ద ప్రాబ్లం అది పొల్యూషన్ కంట్రోల్ బోల్డ్ చూసుకోవాలి ఇవన్నీ పని తగ్గిపోయింది కాబట్టి ఇక్కడ ముంబై మున్సిపాలిటీ వాళ్ళు హ్యాపీ ఇతను హ్యాపీ కాబట్టి ఇప్పుడు చెప్పండి ఒక్క పైసా చేతిలో ఉండిందా లేదు లేదు బట్ థాట్తో ఇప్పుడు అది మల్టీ క్రోర్స్ టర్న్ ఓవర్లో ఉంది బాంబేలో మల్టీ క్రోర్స్ టర్న్ ఓవర్లో ఉంది పద్నాలుగు వేల మందికి ఆయన ఉపాధి కల్పిస్తున్నాడు అటువంటి డంపింగ్ యార్డ్స్ పది ఉన్నాయి బా బాంబేలో పది డంపింగ్ యార్డ్స్ ఉన్నాయి అని అంటే మున్సిపాలిటీ మున్సిపాలిటీకి సపరేట్ చేసేసాడు ఎక్కడికక్కడే సపరేట్ చేసేసి పద్నాలుగు వేల మందికి ఈరోజు ఆయన జీతాలు ఇచ్చి పెట్టుకుంటున్నాడు అంటే చూడండి కాబట్టి చూడడానికి అసహ్యం అనిపించిన చెత్త నుంచి కూడా సంపద క్రియేట్ చేశాడు దాన్ని చూసిన తర్వాతనే చంద్రబాబు గారు కూడా ఒక ప్రోగ్రాం పెట్టాడు చెత్త నుంచి సంపద అని ఆంధ్ర కాబట్టి అంతవరకు నేను చెప్పేది అందరూ అందుకే థాట్ అనేది ఎందుకు చెప్పాను మైండ్ అని అంటే మనము చూసే పద్ధతిని బట్టి ఉంటుంది అంతవరకు కొన్ని బాంబే పాపులేషన్ ఎంత మన హైదరాబాద్లో అయితే కోటి పైన ఉంది అక్కడ కోట్లలో ఉంటారు మరి అంతమంది చూస్తూ వెళ్తున్నారు మరి ఎవరికైనా వచ్చిందా ఐడియా రాలేదు కాబట్టి ఎందుకు మనీ ఈజ్ ఇన్ యువర్ మైండ్ నాట్ న్ ఇన్ యువర్ పర్స్ అనేది ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ కాబట్టి ఆ అప్లికేషన్ పెట్టి తనొక్కడే బాగుపడడం కాకుండా పద్నాలుగు వేల మంది కార్మికులకు ఆయన ఉపాధి చూపించాడు సో సచ్ వండర్ అన్నట్టు అది చెప్పట్లేదు అవును రెండు నిజాలు కాబట్టి ఇవి కథలా మీకు అమ్మ ముందా అనిపించవచ్చు కానీ ఇది నిజాలు కాబట్టి మీ జీవితంలో కూడా ఇలాగే మీ చుట్టుపక్కల అనేకం జరుగుతుంటాయి అటువంటివి మీకు తెలియడానికి కావడానికి మేమి కోర్సెస్ పెట్టిండేది అన్నట్టు ఓకే ఓకే అఫర్మేషన్స్ వాటికి అయితే ఎలా అప్లై చేయాలంటారు ఇందులో ఇప్పుడు మనం థాట్స్ గురించి చెప్పుకున్నాం థాట్స్ తర్వాత అట్రాక్షన్ అండ్ అఫర్మేషన్స్ ఈ రెండు మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకనంటే ఇప్పుడు మనీని హనీతో పోలుస్తారు మీకు ఐడియా ఉంది కదా మనీ ఈజ్ హనీ అంటారు కాబట్టి హనీ ఎలా తయారవుతుంది మీకు ఐడియా ఉంది కదా డ్రాప్ 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 ఒక్కొక్క చుక్క చుక్క చుక్కతో తీసుకొస్తుంది ఎవరు హనీ బీస్ తీసుకొచ్చి పెట్టేసి లీటర్ రెండు లీటర్లు ఫైవ్ లీటర్స్ హనీని క్రియేట్ చేస్తాయి హనీ బీస్ మీకు తెలుసా ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేస్తాయి ఇరవై నాలుగు గంటలు పనిచేస్తాయి హనీ బీస్ ఉండే కాలనీ ఏదైతే ఉంటుందో అది ఒక యాభై వేలు కెపాసిటీ ఉంటే లక్ష హనీ బీస్ ఉంటాయి ఒకటి బయటికి లేగానే ఇంకోటి కూర్చుంటుంది అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేస్తాయి కాబట్టి మీరు పోస్ట్ ఆఫీస్ పథకాలు ఎప్పుడైనా చూసారా దాని మీద అది ఏం బొమ్మ ఉంటుంది తేనెటీగా తేనె తెట్టే ఆ బొమ్మ ఉంటుంది దాని అర్థం ఏంటంటే తేనె తెట్టే మాదిరి నిరంతరం మీ డబ్బును మేము అభివృద్ధి చేస్తాము డబల్ చేస్తాము అని అర్థం కాబట్టి తేనెటీగలు చీములు ఇవి రెండింటి నుంచి చాలా నేర్చుకోవచ్చు జీవితంలో కాబట్టి ఈ అట్రాక్షన్ అనేది ఈ సబ్జెక్టుకు సంబంధించింది అన్నట్టు కాబట్టి ఎక్కడి నుంచి వస్తుంది ఈ హనీ అనేది హనీ అయితే బిల్ తేనె టీగలు హనీ బీస్ తయారు చేయట్లేదు బట్ దే ఆర్ హ్యావింగ్ హనీ అని అంటే నువ్వు డబ్బు తయారు చేయాల్సిన అవసరం లేదు కానీ నీ దగ్గరికి డబ్బు రావాలి బట్ హౌ దట్ ఈజ్ అట్రాక్షన్ అన్నట్టు ఈ హనీ బీ ఎక్కడి నుంచి తెస్తుంది తేనె దగ్గర నుంచి తెస్తుంది కాబట్టి ప్రతి చిన్న పెద్ద ఏ సైజుగా అయినా పువ్వు దగ్గరికి వెళ్తుంది పువ్వులోంచి తేనె తీసుకొస్తుంది బట్ ఏదైనా పర్పస్ లేనిది ఏది పని జరగదు ఈ ఎస్పెషల్లీ యూనివర్స్లో మరి పువ్వు ఎందుకు ఫ్రీగా తేనె ఇస్తుంది ఎందుకు తయారు చేస్తుంది తేనెది వై ఎందుకంటారు ఆ పువ్వు ఆ చెట్టు అయితే తాగదు అది ఎందుకంటారా ఒక పువ్వు కాయగా మారాలని అంటే పరపరాగ సంపర్కం అనేది జరగాలి అనంటే తన పువ్వు మీద ఓమ్స్ ఉంటాయి తర్వాత స్పర్మ్స్ ఉంటాయి ఆ రెండు అదే చెట్టుకి కలిస్తే ఆ కాయ వేస్ట్గా ఉంటుంది పరపరాగ సంపర్కం జరగాలి అంటే మన ఇంట్లో అమ్మాయి మన ఇంట్లో చేసుకోం ఏం చేస్తాం మనం వేరే ఊరికి వేరే జిల్లాకి ఇస్తాం జన్ జీనోమ్ ప్రాబ్లమ్స్ వస్తాయి జెనెటిక్స్ వస్తాయి కాబట్టి అందుకే మేనరికాలు చేసుకోకూడదు అని చెప్పేసి ఆ రకంగా తుమ్మి మీద వచ్చేసి ఇక్కడ ఉన్న తేనెను తీసుకొని మళ్ళీ ఇంకొక పువ్వు మీదకి వెళ్తుంది కాబట్టి ఇక్కడ పరాగరేవులను తీసుకెళ్ళి అక్కడ అండాల మీద వదులుతుంది అక్కడ అండాలు తీసుకొచ్చి ఇక్కడ పరాగరేవుల మీద వదులుతుంది కాబట్టి ఇక్కడ బెనిఫిట్ పువ్వుకు ఏమొస్తుంది పువ్వు కాయగా మారడానికి బెస్ట్ కాయ అంటే టాప్ క్లాస్ కాయ మారడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రకంగా దీన్ని అవినాభావ సంబంధంతో ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటుంటారు ఆ రకంగా అంటే క్విడ్ ప్రో అని మధ్య వింటుంటారు నీకు ఇది నాకు అది అంతే నేను నీకు తేనెనిస్తా నువ్వు నాకు స్వచ్ఛమైన కాయ తయారు చేసుకోవడానికి పరపరాగ సంపర్కంతో నాకు ఆ పుప్పొడి తెచ్చివ్వాలి అని అంట ఓకే సార్ అంటే బాగా చెప్పారు ప్రాక్టికల్గా ఈ మనీ అట్రాక్షన్ ప్రాసెస్ అఫర్మేషన్కి వచ్చేటప్పటికి మినిమం ఎన్ని డేస్ చేస్తే అనుకున్నవి ఎక్కువగా జరుగుతాయి సార్ మినిమం ట్వంటీ వన్ డేస్ మినిమమ్ ట్వంటీ వన్ డేస్ మీకు టూ డేస్లోనో త్రీ డేస్లోనో మీరు చాలా ఉంటారు యూట్యూబ్ ఛానల్లో వన్ డే చేయండి ఒకరైతే టెన్ మినిట్స్లో చేయండి డబ్బు అట్రాక్షన్ వస్తుంది అంటారు ఇట్స్ ఇంపాసిబుల్ వై ట్వంటీ వన్ డేస్ అని అంటే చెప్పే ప్రతిదీ చేసే ప్రతిదీ సైంటిఫిక్గా ఉండాలి అది నిరూపించదగినదిగా ఉండాలి అంటే మనం ప్రూఫ్ చేయగలగాలి దాన్ని అలా ప్రూఫ్ అంటే మన మైండ్ ఏదైనా ఒక విషయం మీద ఫోకస్ చేయాలి దాన్ని ఇముడించుకోవాలంటేనే ఎయిటీన్ డేస్ పడుతుంది అంటే మోర్ దాన్ టూ వీక్స్ ఫోర్టీన్ టు ఎయిటీన్ డేస్ పడుతుంది అంటే మన బ్రెయిన్ అలవాటు పడాలి ఈరోజు అఫర్మేషన్ చెప్పేసి రేపు మర్చిపోతే లాభం లేదు అలా ట్వంటీ వన్ డేస్ ఎప్పుడైతే మీరు ఒక ప్రాక్టీస్ చేస్తారో ద వండర్ ఏదో చెప్పన ట్వంటీ సెకండ్ డే ఆటోమేటిక్గా మీరు చేసేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ నాకు పొద్దున లేవంగానే బ్రష్ చేస్తే నిమ్మకాయ రసము తేనె తాగే అలవాటు ఉంది నేను కాఫీ టీ ఏమీ తాగదు అలాగా నాకు తెలియకుండానే ఆటోమేటిక్గా నేను వాటర్ బాయిల్ చేసుకొని నిమ్మకాయ రెడీ చేసుకొని చేసేస్తాను ఆ ఆలోచనలు లేవన్నా ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది వై అని అంటే నేను ఆ రకంగా ట్రైనింగ్ ఇచ్చాను ఎన్ని రోజులు ఇచ్చాను ట్వంటీ వన్ డేస్ ఇచ్చాను ఏమండి ఒక గుడ్డులో పిల్ల తయారవడానికి కూడా మినిమం ట్వంటీ వన్ డేస్ పడుతుంది మరి అంత టైం పట్టినప్పుడు మనం కనీసం ఆ బ్రెయిన్కు ఇవ్వాలంటే టైం పడుతుంది కాబట్టి ఫాస్ట్గా కావాలని అనుకోవడం అనేది చే చేయొద్దండి ప్లస్ దెర్ ఈజ్ నో షార్ట్ కట్స్ ఇన్ మనీ మేకింగ్ ఓకే షార్ట్ కట్స్ అనేటి ఉండవు హార్డ్ వర్క్ చేసుకోవాలి మైండ్తో ఆలోచించాలి సక్సెస్ అవ్వాలి రైట్ షూర్ సార్ థ్యాంక్ యూ చాలామంది క్లాసెస్ అడుగుతున్నారు ఆ క్లాసెస్కి సంబంధించినటువంటి అంటే ఈ ప్రాసెస్ని అందరూ కావాలనుకుంటారు ప్రాక్టికల్గా కూడా ప్రూవ్ ప్రూవ్ దాంతో దాంతోపాటు అఫర్మేషన్స్ మీద కానీ విజులైజేషన్ మీద కానీ ఎక్కువగా వెళ్దామని అనుకుంటూ ఉంటారు షార్ట్ కట్స్ ఏమీ లేవు దీనికైతే ఇటువంటి ప్రాసెస్ని కనుక కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా అవుతుందని అంటున్నారు క్లాసెస్ అటెండ్ అవ్వచ్చా డెఫినెట్గా సి ఇఫ్ ఆర్ హ్యావింగ్ ఐడియా వీ విల్ గివ్ మనీ ఇఫ్ ఆర్ హ్యావింగ్ మనీ వీ విల్ గివ్ ఐడియా కాబట్టి ఈ ప్లాట్ఫామ్ మేము సుమన్ టీవీ వారితో వారి సహకారంతో చేసేది ఎలాంటిదంటే మీ దగ్గర డబ్బు ఉంటే మనం ఐడియా ఇస్తాం మీ దగ్గర ఐడియా ఉంటే దానికి కావాల్సిన ఫండింగ్ మనం చేయగలుగుతాం కాబట్టి ఓవరాల్గా సక్సెస్ఫుల్పి దేరు ఓకే సో ఎవ్రీ వీక్ ఉంటుందండి క్లాస్ డెఫినెట్గా ఎవ్రీ వీక్ ఉంటుంది కావాల్సిన వాళ్ళు కింద కనపడే నెంబర్కు మీరు ఎన్రోల్ చేసుకుని రిజిస్టర్ చేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వర రెడ్డి గారు థ్యాంక్ యూ చూశారు కదండ వీడియో సో మీకు కనుక మనీకి సంబంధించినటువంటి అట్రాక్షన్ విజువలైజేషన్ ఇన్ఫర్మేషన్కి సంబంధించినటువంటి క్లాసెస్ కనుక కావాలి అనుకుంటే ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు మీరు కనుక బిజినెస్ ఐడియాస్ కనుక తీసుకోవాలి అనుకున్న సరే ఖచ్చితంగా సంప్రదించవచ్చు సలహాలు సూచనల కోసం అండ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి అండ్ ప్రత్యేకించి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి థ్యాంక్ యూ